మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయ యాత్ర ముమ్మిడివరంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా బుధవారం ముమ్మిడివరంలో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ అంటే జనసేనకు బలం, కోనసీమకు కోపం వస్తే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, కోనసీమ తిండి తిన్నవారికి ఉద్వేగం ఉంటుంది కానీ దాని వెనక నిజాయితీ ఉంటుంది, రాజకీయాల్లో భయం లేకుండా మాట్లాడటం నాకిష్టం, 0.00 మంది కష్టాన్ని 30-40 మందికి పంచుతున్నారు, ఇక నుండి ఉభయ గోదావరి జిల్లాలకు కోనసీమకు అందుబాటులో ఉంటాను అని పవన్ స్పష్టం చేశారు. ఆల్రెడీ రాజమండ్రిలో జనసేన పార్టీ ఆఫీస్ స్థాపించడం జరిగింది. ఇది నా నేల, నా గోదావరి, గోదావరి ఈ నేల నుండి ఎలా పారిపోలేదో అలాగే పవన్ కళ్యాణ్ కూడా పారిపోడు అనే మాట ఇస్తున్నాను అని స్పష్టం చేశారు. ఆంధ్రాకి వైసీపీ అనేది వైరస్ లాంటిది అని పవన్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కోనసీమలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. కేసులు ఉన్న ముఖ్యమంత్రి ప్రజల కోసం జాతీయ స్థాయిలో ఎలా పోరాడగలడు? కాబట్టి ఈ ఒక్కసారి వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని ఆదరించి చూడండి. జాతీయ స్థాయిలో నేనంటే అభిమానించే నాయకులు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలకు మంచి చేస్తాను అని ముమ్మిడివరం వారాహి విజయ యాత్ర లో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.